రవితేజ సినిమా వస్తుందంటే ఒక పండగలా ఉండేది. మాస్ రాజాలంతా ఈ మహారాజా సినిమా కోసం ఆసక్తిగా వేచి చూసేవారు. అయితే ఈ మధ్య కాలంలో రవితేజ స్పీడ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. మొత్తానికి సుమారు 2 ఏళ్ల విరామం తర్వాత రాజా ది గ్రేట్ అంటూ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించాడు. రవితేజకు జోడీగా మెహరీన్ కౌర్ నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. దీపావళి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం నిరాశపరిచిందని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తానికి ఇది మాస్ను అలరించే సినిమా అని తెలిసేస్తుంది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మాస్ మసాలా మూవీ. రవితేజ తన యాక్టింగ్తో మరోసారి ఇరగదీశాడు. స్క్రీన్ ప్లే కథ ఊహించినంతగా లేదు. ఇదిలా ఉంటే పుట్టుకతో అంధుడైన కొడుకుని పోలీస్ ఆఫీసర్గా చూడాలనుకునే ఓ తల్లి కోరికను అతను ఎలా నెరవేర్చాడు, అందుకు హీరోయిన్ ఎలా సహాయపడింది అనే లైన్ను సెంటిమెంట్ కామెడీని జోడించి కథను ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదించడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. రాజమౌళి. ఈ మూవీ చూసిన రాజమౌళి ఏమన్నారంటే, రవితేజ నటనతో కట్టిపడేశాడు, సినిమా చూస్తున్నంతసేపు అన్ని మర్చిపోయి సినిమాలో మునిగిపోయా, సినిమా చాలా బాగుంది, ఈ సినిమా రవితేజ కెరీర్లో గుర్తుండిపోతుంది అన్నారు.